ప్రభాకర్ బాబోయే ముఖ్యమంత్రి, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్పడానికి ప్రతిరూపం, కానీ వాస్తవ కోణం మహాత్ముడి ముసుగేసుకున్న పాపాత్ముడు. జనం కోసమే తన జీవితం అంకితమని చెప్పుకునే ప్రభాకర్ కి పెళ్లి కాకుండానే పెళ్లిడికొచ్చిన కూతురు. హలో రే, వై చానడా, నేను కాబోయే సీఎం ప్రభాకర్ మాట్లాడుతున్నాను. సార్, ఆ ప్రోగ్రామ్ ఆపేయ్. ఏ ప్రోగ్రామ్ సార్? లైవ్ వస్తుంది కదా, అది ఆపేయ్. మాంసాహార ప్రియులు ఎక్కువైన కారణంగా కోళ్లు మేకలతో పాటు పంది మాంసానికి కూడా గిరాకీ ఎక్కువైంది. ఇప్పుడు పందుల పెంపకంలోని లాభ నష్టాల గురించి సవివరంగా తెలుసుకుందాం. సార్, మీకు తెలుసు మా ఛానల్ ప్రజల శ్రేయస్సు కోరుకునే ఛానల్ అని. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలిస్తే మంచిదని. ఏంట్రా ప్రజలకు మంచిది, నా పర్సనల్ లైఫ్ ప్రజలకు అవసరమా? సార్, ఒక సంవత్సర కాలంలోనే ప్రభాకర్ పార్వతికి బాగా దగ్గరయ్యాడు. సాధారణంగా వేసవి కాలంలో ఆడపందిని కలవడానికి మగపంది తెగ ఉపలాట పడుతుంది. రే, దాన్ని నేను కలవలేదురా. ఫలితంగా ఇద్దరికి ముద్దులుకే ఒక పాప. ఒక కాన్పులో ఒక పంది పుట్టవచ్చు, నాలుగు పందులు పుట్టవచ్చు. ఆడపంది అదృష్టం బాగుంటే ఒకే కాన్పులో ఏకకాలంలో 10 పందులు పుట్టవచ్చు. అది నాకు పుట్టలేదు. పందులకి మీకు సంబంధం ఏంటి? పందే పందేంటి అంటే, ఇప్పుడు మా ఛానల్ వచ్చింది పందుల ప్రోగ్రామ్ సార్. ఒక నిమిషం ఆగు, నేను తర్వాత మాట్లాడతాను. శ్రేష్టమైన పందివారు రేటు 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలుకుతుంది. ఏమైంది సార్? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వస్తుంది, నా చేంబర్ లో వేరే వస్తుంది. ఒక అతను మీ గురించి మంచి యాడ్ తీసిస్తే ఆ డివిడి నేనే పెట్టాను సార్. ఎవడు ఏం తెచ్చిస్తే అది పెట్టేస్తావరా? ఎవడాడు? సో తన లవర్ నువ్వేనమాట. ఎంత కావాలి చెప్పు. కొత్తగా ఏదైనా చెప్పు. రే, నీకేమన్నా పిచ్చా? మొదట్లో నీ కూతురు అలాగే అనుకుంది, తర్వాత తెలిసినది నాకు కాన్ఫిడెన్స్ అని. ముందు నీకే తెలుసుదిలే. మళ్ళీ కూతురు కాకరకాయ అన్నావో, అది నాకు వద్దురా. తను మాత్రం నేను చూసిన వెంటనే ఐ లవ్ యూ నానా అని సంకేకృతం అనుకుంటున్నావా? తను కూడా నేను వద్దనుకుంటుంది. అయితే మధ్యలో నీకెందుకు గులా? మీరిద్దరు డిసైడ్ అయిపోతే సరిపోద్దా? రేపు పొద్దున బన్నీ చిన్నికి ఎవరు సమాధానం చెప్తారు? బన్నీ చిన్ని వాళ్ళెవరు? మాకు పుట్టబోయే పిల్లలు, అంటే నువ్వు ఆడించాల్సిన మనవడు మనవరాలు. బన్నీ చిన్ని ఏంటి? ఇప్పుడు మేం బయటికి వెళ్తే వాళ్ళని స్కూల్కి తీసుకుని వెళ్ళాలా? మేం బిజీగా ఉంటే వాళ్ళని బాత్రూమ్ తీసుకుని వెళ్ళాలా? ఇవన్నీ ఎవరు చేస్తారు? గ్రాండ్ పేరెంట్స్. ఎలాగో మమ్మల్ని లేకుండా చేసావు, తాతయ్యవి నువ్వు కూడా లేకపోతే వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అని మిస్ అయిపోరు. ఏంట్రా వాగుతున్నావు? చూడు మావా, నువ్వు సైలెంట్ గా ఉంటే నేను సైలెంట్ గా ఉంటా, అదే నువ్వు వైలెంట్ అయితే నేను అంతకన్నా వైలెంట్ అవుతా. నేను ఒక ఫోన్ చేస్తే నువ్వు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళరా. అబ్బచ్చా, ఏదో మాంగారు కదా నాలుగు మంచి మాటలు చెప్పి మార్చుకుందాం అంటే వినవే? ఫోన్ అంటే ఫోన్, ఏ మా దగ్గర లేదా ఫోను? ఒక్క ఫోన్ కొట్టానంటే నీ లైఫ్ స్టోరీ ఆల్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది. ఆ రూట్ వద్దనుకునే కదా ఇంత కష్టపడింది. ఏంట్రా నీ ధైర్యం? అది నా కూతురుని మీ దగ్గర సాక్ష్యాలున్నాయనే కదా. ఇదిగోరా, నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. ఈ ఒక సర్టిఫికేట్ చాలరా నేను తప్పించుకోవడానికి. మావా, నీ దగ్గరకు వచ్చే ముందే నేను ఎలా పొచ్చో పెట్టాలని బుర్రగోకుంటా వచ్చా. నువ్వే నాకు మంచి రూట్ మాపించావు, థ్యాంక్ యూ. రే పిచ్చోడా, ఇది నాకు ఫేవర్ రా. నీకు ఫేవర్ ఉన్న సర్టిఫికేట్ తోనే నీకు ఫీవర్ తెప్పిస్తా, నీ నోట్ తోనే నీకు ఒక కూతురుందని చెప్పిస్తా. వస్తాను,